తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడలో గాంధీ వర్ధంతి సందర్భంగా కుష్టి వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా యాంటీ లోపర్ సీడే కార్యక్రమాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని డాక్టర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ దాని నివారణకు తగిన మందులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ రవి, డాక్టర్ చార్లెస్, ఆర్ఎస్బిటి కత్తిపూడి రిఫరల్ సొసైటీ చైర్మన్ ఎంఎస్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోగులకు 100 దుప్పట్లు, 80 క్లీనింగ్ కిట్ బాక్సులు, 100 MCR చెప్పులు దానం చేశారు. అందరికి నమస్కారం. ఈ MCR చెప్పల్స్ తీసుకొచ్చానండి. ఇప్పుడు వాళ్ళని ప్రెసిడెంట్ జోష్బాబు అలాగే మా సహోదరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇది ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ముఖ్యంగా ఈ యొక్క గాంధీ గారు పేరు చెప్పి ఈ యొక్క జాతీయ కుష్టి వారోత్సవం సందర్భంగా మనకందరికీ కూడా ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మన తాలూకు కష్టం చెప్పుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ రోజు అందటం లేదు సార్. అదే కాళ్ళు గాయాలు తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారండి. ఈ గాయాలతో ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడికి ఎక్కువగా అవసరం ఉంటుంది సార్. ఈ అవసరాన్ని కూడా తీర్చడానికి ఏమో పోయిన సంవత్సరం కరెక్ట్ గారికి ఆ చెప్పులు ఏమో సంవత్సరం పాటు రావటం లేదు సార్. ఆ చెప్పులు లేకపోవడం వల్ల కాళ్ళు ఇంకా గాయాలు ఎక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది తప్ప వేగంగా పూర్తిగా మారడానికి అవకాశం పోవటం లేదు సార్. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మేము కోరుకున్నది ఏంటంటే మాకు ఈ యొక్క వ్యాధిగ్రస్తుల్లో ఉన్నటువంటి కురుపులతో బాధపడిన వాళ్ళకందరికీ కూడా సరైనటువంటి వైద్యానికి లేక బాధపడుతుంటుంటే వారికి ఏమో మీరేమో వైద్య సదుపాయం ద్వారా అదే మందులు. ఈరోజు ఈ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మనం ఈ 15 రోజులు ఈ కార్యక్రమాలు జరుపుకుంటాం. ఈరోజు మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి సేవ చేయడానికే మా యొక్క వైద్య సిబ్బంది ఉన్నారు. మీ యొక్క సమస్యలు మీ యొక్క ప్రెసిడెంట్ ద్వారా చెప్పడం జరిగింది. కనుక ఇక్కడికి ప్రత్యేకంగా మీకు కావలసిన సదుపాయాలు అంటే క్లీన్ చేసుకోవడానికి కావలసిన డ్రెస్సింగ్ మెటీరియల్లు ఇవన్నీ అందజేస్తాం. తర్వాత MCR చెప్పులు కూడా 1600 వరకు ఇవ్వడం జరిగింది మా లెక్కల ప్రకారం. ఇంకా మిగతాయి కూడా రెండు జతలు అనటం జరిగింది. అవి కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తాం. తర్వాత పెన్షన్స్, విడో పెన్షన్స్, పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్, అంతే అన్న యోజన పథకం ఇవన్నీ కూడా ఈ కార్డులు కూడా చాలా వరకు సప్లై చేయడం జరిగింది. మిగతా ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేసి మీకు పూర్తి సేవలు అందించడానికి మేము మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాం. ఈ ఆరోగ్య మెల ముందని అన్నారు. మరి నెల నెల వచ్చి మరి మన అందరిని కూడా చూస్తున్నారు డాక్టర్లు. అయితే డాక్టర్లు చూస్తున్నారు కాదని మనం మరి చేతం పేటలో పెద్దపడితే చేతం పేటలో దాటలు కూడా మరి చక్కగా శ్రద్ధ తీసుకొని అరికాల్లో గాయం మరి గాయం గాయపడిపోనా వాసం కొడతాయి. అలాంటి వాసం కొట్టి అన్ని కూడా చక్కగా మంచి ట్రీట్మెంట్ చేసి చక్కగా మంచి భోజనం వంతంతా కల్పించి మళ్ళీ ఆరికపోతే ఎన్ని మందులు వేస్తున్నా ఏ వేసినా కొంచెం అర్థమైపోతుంది. కాబట్టి చిన్న గాయం అంటే అంటే సేవ కుట్టినా సరే వెంటనే దాటలు సమర్థించే ఆ న్యాయం మనకు సరుకుంటుంది. మనకు ఆరోగ్యం బాగుంటేనే మనం తిరగలుగుతాం సమాధులు అని కనుక ఇంకా ఇంటికి 100 కాళ్ళు